జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు పౌరులే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు బాధితులను దీపక్ కుమార్ సతీష్ కుమార్ ప్రీతం లాల్గా గుర్తించారు శతగాతులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు రాజౌరి జిల్లాలోని ట్రాంగి గ్రామంలోకి ప్రవేశించిన ఇద్దరు సాయుధులు మూడు ఇళ్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో మొత్తం పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి వీరిలో రాజౌరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు అయితే జమ్మూకు తరలించిన మరో వ్యక్తి కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు మరో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం జమ్మూకు వాయు మార్గం ద్వారా తరలించినట్లు తెలుస్తోంది రంగంలోకి దిగిన ప్రభుత్వ బలగాలు ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి ఈ ఘటనతో ఆందోళన చెందిన వ్యాపారులు సోమవారం రాజౌరి జిల్లాలో బంద్కు పిలుపునిచ్చారు శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు అదనపు బలగాలను రంగంలో దించుతున్నారు గత రెండు వారాల్లో జిల్లాల్లో పౌరహత్యలు జరగడం ఇది రెండోసారి